హాయ్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ డెవలప్ అగ్రికల్చర్. సో మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కినట్లయితే మన తాజా నోటిఫికేషన్స్ వెంటనే రావడం జరుగుతుంది మీకు. సో 1000 రూపాయలతోటి మనకు పందే సాగు ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సో దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మంచి మనం ఎన్నో వీడియోస్ చూస్తాం కానీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అవి చూస్తాం కానీ మంచి మెసేజ్ ఉన్న వీడియోస్ మాత్రం ఏవి చూడం, ఎందుకంటే మనకు తక్కువ ఖర్చుతోటి ఏదైనా కానీ మనకు రైతులకు ఉపయోగపడే వీడియోస్ చూస్తే నేర్చుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మనం కొత్తగా యంగ్ పవర్స్ కాబట్టి చేంజ్ అవ్వాలి, మనమే కొంచెంగా చేంజ్ అయితే బాగుంటుంది. ఒకరితో నుండి ఒకరు షేర్ చేసుకుందామండి ఐడియాస్, ఎందుకంటే ఒకరి దగ్గరే నా ఐడియా నాతోనే ఉండిపోతే 10 మందికి తెలియదు కదా, అట్లా నేను నా ఉద్దేశం అది. నేను వచ్చేసి దీనికి 1000 రూపాయలు ఖర్చు పెట్టాను. సో అది ఎలాగో మీకు చెప్తానమాట. దీనికి వచ్చేసి 10 కేజీల వైర్ పట్టింది, 5 కేజీల జే వైర్ అనమాట. 1 కేజీ వచ్చేసి 80 రూపాయలు, జే వైర్కి వచ్చేసి 1 కేజీ 80 రూపాయలు, అలా 10 కేజీలు తెచ్చిన. సో ఈ కట్టెలు నేను సొంతంగా కొట్టుకురావడం జరిగింది. ఈ కట్టెలకు నేను 200 పెట్రోల్ తీసుకొచ్చిన కాబట్టి ఆ కట్టెలకు 200 అనమాట, మొత్తం కలిపి 1000 రూపాయలు అయింది. 1000 రూపాయల ఖర్చుతోటి ఇవి నేనే పాతుకున్నాను, మొత్తం నేనే అల్లేసినా కూడా చూడండి ఒకసారి ఎలా ఉందో. సింపుల్గా చేసుకోవచ్చు, ఇదే పద్ధతి కాకుండా ఇంకో 2-3 పద్ధతులు కూడా ఉన్నాయి, అవి కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇవే కట్టెలు ఇలా పతేసి, సో మనకు ఇలా కట్టే పతేసి డైరెక్ట్ ఈ కట్టెలకే వైర్ కట్టేసుకొని కొంచెం హైట్లు 2 ఫీట్లకు ఒక హైటు పైనకు పట్టేస్తే ఒక 6 ఫీట్లుగాన కట్టేసినాం అనుకోండి, ఇలా పందిరి సాగు కాకుండా డైరెక్ట్ సాలుకు ఇట్లా కట్టేస్తే ఆ సాళ్ళ పొండి ఎక్కి మనకు కాయలు కాయడం జరుగుతుంది. అది కూడా మీకు చూపిస్తాను, కాకపోతే ఈ పంట అయిపోయింది మనకు, ఎందుకంటే ఏది బెస్టో చూసుకొని దాన్ని మనం ఫాలో అయితే బాగుంటుంది నా ఒపీనియన్ అనమాట. తక్కువ ఖర్చుతోనే మనకు వెళ్ళిపోవాలి, మనం ఎక్కువ అంటే మనం అవి తీసుకురాలేమో, ఈ రాతి కడీలు కానీ ఈ సిమెంట్ కడీలు కానీ మనం కొనలేము, ఎందుకంటే మన బడ్జెట్ తక్కువ, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మనం కొనలేము. అందుకనే తక్కువ ఖర్చుతోనే వెళ్ళిపోవాలి, ఏదైనా తక్కువ ఖర్చుతోనే ఎక్కువ లాభంగా రావాలి కాబట్టి దీని గురించి ఆలోచిద్దాం మనం. నేను ఇలా వేసిన, మనము బొంగులు ద్వారా కాకుండా బొంగులు కొనాలంటే కూడా అవి కూడా బాగానే రేట్ ఉంటాయి కాబట్టి బొంగులు కొనుక్కుని నేను కట్టెలు కొట్టుకొచ్చి వేయడం జరిగింది. కట్టెలు కూడా బాగానే ఉన్నాయి గట్టిగా, మనకు తీగ ఎక్కించిన వెంటనే మనకు వేటు నిలువుగా ఉంటాయి కాబట్టి కట్టెలు వేటు పడినా కానీ తట్టుకోగలుగుతాయి. వేటుని చూసుకుంటూ ఉండాలి, ఎక్కడైనా వైరు లూజ్ అయిన వెంటనే మనం టైట్ చేసుకోవాలన్నమాట, కటింగ్ బ్లేడ్తో కానీ ఏదో అలా టైట్ చేసి పెట్టుకుంటే కనుక మనకు నడుస్తుంది తాత్కాలికంగా కాబట్టి. సో మరి ఒక 10 ఇయర్స్ 5 ఇయర్స్ అలా నడవాలన్నమాట, ఒక సీజన్కి మాత్రం సరిపోద్ది. నేను మళ్ళీ నెక్స్ట్ వేరేగా వేద్దామని ఆలోచిస్తున్నాను, ఎందుకంటే ఈ పందిరి కంటే వేరే విధాలుగా చాలా ఉన్నాయి, అలా కూడా చేసుకోవచ్చు. ఇది మన బీరతోట కానీ కాకర తోటకు చాలా బాగుంటాయి, ఎందుకంటే బీరతోట కాకర తోట కూడా మనకు రేట్లు ఎప్పుడు తగ్గవు కాబట్టి ఈ వేలో పోదాం. పందిరి వచ్చేసి నేను 7 ఫీట్ వేసానండి, 7.5 ఫీట్స్, 7.5 ఫీట్లు వేయడం జరిగింది, 7 ఫీట్లు 7.5 ఫీట్లు వేయడం జరిగింది. ఎందుకంత హైట్ వేసానంటే, సో మనసులో వెళ్ళినా కానీ తగలకూడదు అనే ఉద్దేశంతో వేశాను. కొంతమంది 6 ఫీట్లు వేస్తారు, 6 ఫీట్లు వేయడం వలన మనకు తీగే వంగిపోవడం జరుగుతుంది, ఎందుకంటే ఎలాంటి ఎంత గట్టిగా కట్టినా సరే తీగే కొంచెం డౌన్ అవుతుంది మధ్యలో, అప్పుడు ఏమవుతుంది తీగ డౌన్ అవ్వడం వలన మనకు తలలకు తగలడం జరుగుతుంది కాయలు కానీ, అవి మనకు క్రాపింగ్ కానీ హార్వెస్టింగ్ కానీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది, హార్వెస్టింగ్ చేసుకోవడానికి కానీ మనం మందులు పిచికారు చేయడానికి కానీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందుకనే నేను 7 ఫీట్ వేయడం జరిగింది. 7 ఫీట్ అన్నా కానీ మనకు 6 ఫీట్లు కిందికి దిగినా కానీ ఏం నష్టం ఉండదు అనమాట. అలా వేసిన, అలా వేసేసి నెక్స్ట్ దీనికి వచ్చేసి మనకు శుతిల్ కోణలు కట్టడం జరుగుతుంది, దానిపోటీ మనకి తీగ పైకి ఎక్కి కాయలు కిందికి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి, ఎందుకంటే పందిరి సాగులో ఉన్నంత క్వాలిటీ మామూలుగా మనము భూమి మీద పారిస్తే ఉండదన్నమాట. మీకు డిఫరెంట్ చూపిస్తాను దాని గురించి కూడా, ఎందుకంటే మనకు కాయ వంకర్లు పోవడం జరుగుతుంది ఈ పందిరి సాగు వలన, మనకు కిందికి నేరుగా మంచి కాయ కూడా క్వాలిటీగా ఉంటుంది, చీడపీడల నుంచి కూడా కొంచెం రక్షణ ఉంటుంది మనకు అలా అనమాట. ఇంకా అట్లా చేసుకోవచ్చు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి,
ఫస్ట్ అయితే నేను వాడిన తర్వాతనే ఏదైనా ఒకరికి చెప్పగలుగుతా, అందుకనే నేను ఇట్లా చేసిన. నేను ఏదైనా వాడిన తర్వాతనే 10 మందికి చెప్పడం అట్లా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం వాడింది ఒకరికి చెప్పినాం అనుకోండి, వాళ్ళు దాంట్లో ఫెయిల్ అయ్యారు అనుకోండి, అప్పుడు మన నేను తిడతారనమాట. అందుకనే మనం ఫస్ట్ ఏదైనా సరే మన నేను వాడిన తర్వాతనే మిమ్మల్ని వాడానని చెప్తాను. అట్లా నేను కొంచెమే వేయడం జరిగిందండి, ఓ ఎకరా 2 ఎకరాలు అర్ధెకర అలా వేయడం ఏం లేదు, కొంచెమే వేసినా మీకు చూడండి ఒకసారి. నేను ఎందుకంటే ఎక్కువ వేసి మళ్ళీ ఎందుకని ఇప్పుడు వేసవిలో మొదలే మనకు చెట్లకు హీట్ ఎక్కువ ఉంటుంది, కొద్దిగా కష్టమైపోద్ది అని చెప్పేసి నేను కొంచెమే వేసుకోవడం జరిగింది. బీరా కూడా కొంచెమే నాటేసిన, చూస్తున్నారు కదా మొలకలు వచ్చేసినాయి ఆల్రెడీ. ఇది వచ్చేసి 12 డేస్ అయింది అనమాట. బీరా మొలకలు కూడా వచ్చేసినాయి. దీన్ని మొత్తం ప్రకృతి వ్యవసాయంతోనే చేయడం జరిగింది. నేను డీకంపోజర్ కూడా మీకు చూపిస్తాను ఆల్రెడీ, దాన్ని పిచికారి చేసిన, దాని రిజల్ట్ కూడా ఎలా ఉందో మీకు ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోకి అయితే బాయ్.